అది ఒక చారిత్రక కట్టడం పదవ శతాబ్దంలో నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి రాజుల కోటల నిర్మాణం జరగటమంటే అంత ఆషామాషి కాదు ఎత్తైన కొండల్లో భారీ నిర్మాణం ఒక సాహసమే శత్రు దుర్భేజనమైన కట్టడాలు నేటికి అనేక ప్రాంతాల్లో చరిత్ర సాక్ష్యాలుగా మనకు కనిపిస్తాయి నాడు రాజులు రాణులు ఏలిన ఏలికలు నేడు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి అటువంటి ఒక చారిత్రక కట్టడమే కొండపల్లి కోట చారిత్రక కట్టడాలు చరిత్ర సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తున్నాయి అటువంటి ఒక చారిత్రక కట్టడం ఎన్టీఆర్ జిల్లాలో మనకు కనిపిస్తుంది కృష్ణానదికి అతి సమీపంలో ఈ చారిత్రక కట్టడం ఉంది అదే కొండపల్లి కిల్లా దాదాపు పదమూడవ శతాబ్దంలో ఈ కోట నిర్మాణం జరిగింది లేదా కోట విశేషాలు ఏంటి ఏ ఏ రాజులు ఇక్కడి నుంచి పరిపాలించారు ఈ చరిత్ర ఏంటనేది ఒక్కసారి ఈ స్టోరీని చూసేద్దాం ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడకు అతి దగ్గరలో ఉన్న చారిత్రక ప్రదేశం ఈ కోట పదమూడవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం వరకు ఒక వైభవాన్ని అందుకుంది దాదాపు ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కొండ శ్రేణి నందిగామ విజయవాడ మధ్యలో కోట నిర్మాణం జరిగింది అనేక మంది రాజులు ఈ ప్రాంతం నుండి పరిపాలన సాగించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ప్రధానంగా చాళుక్యుల పరిపాలనా కేంద్రంగాను ముఖ్యమైన సైనిక స్థావరంగానూ ఉండేది తర్వాతి కాలంలో ఈ కోట కాకతీయులు ముసునూరి నాయకులు రెడ్డిరాజులు ఒరిస్సా గజపతులు విజయనగరం రాయలు బహుమణి సుల్తానులు కుతుబ్షాయులు మొఘలులు అసబాహిలు పరిపాలించారని చివరగా బ్రిటిష్ ఇండియా ఆధీనంలోకి వెళ్ళింది ఈ కొండపల్లి కోటలోని కొన్ని భాగాలైన దర్బార్ హాల్ మహల్ మరియు జైలు ఖానాలకు కుతుబ్ షాహీలు పదహారవ శతాబ్దం చివరిలో నిర్మించారు ప్రతీ కాలంలోనూ కొండపల్లి కోట రాజకీయ సైనిక పరిపాలన సరిహద్దు ప్రాంతంగా నిలిచేది కొండపల్లి కోటకు సంబంధించి ఇదే ప్రధాన ద్వారం ఇక్కడ ఈ కోటకు సంబంధించి ఏ ఏ రాజులు ఏ ఏ కాలాల్లో ఇక్కడ పరిపాలించారు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నింటినీ కూడా ఒక మ్యూజియం రూపంలో ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ ఏర్పాటు చేసింది ఈ మ్యూజియంలోనే పూర్తిగా మొత్తం ఈ చరిత్రకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి వాటిని కూడా మనం ఒకసారి చూసేద్దాం కోటలోని ప్రవేశించగానే వెంటనే పర్యాటకులకు ఆకట్టుకునేది మ్యూజియం చారిత్రక ఆధారాలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కోట విశిష్టతను తెలియజేస్తూ పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అనేక పురావస్తు వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేశారు కోటకు సంబంధించిన చరిత్ర పర్యాటకులకు అర్థమయ్యే విధంగా నూతన టెక్నాలజీని సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు పర్యాటక శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా మ్యూజియంలో ఉండే వస్తువులను స్కాన్ చేస్తే ఆ వస్తువు ఏ కాలంది ఎవరు ఉపయోగించారు వంటి అంశాలను అర్థమయ్యే విధంగా డిజిటల్ పద్ధతిలో చెబుతుంది ఈ పద్ధతి పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పురావస్తు శాఖ కూడా మారుతూ ఉంది వచ్చిన పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోటకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా వివరించడానికి ఒక ప్రత్యేక యాప్ను సైతం రూపొందించారు కోటని చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఇమేజ్ ఇక్కడ ఉండే ప్రతి ఇమేజ్ కానీ లేకపోతే ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిస్ రూపంలో వాళ్ళకి దర్శనమిస్తాయి పూర్తి వివరాలన్నింటినీ కూడా అందులో మనకు కనిపిస్తాయి మనం చూడొచ్చు యాప్కి సంబంధించి ఏ విధంగా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ ఎలా ఉంటుంది ఏ విధంగా యాప్కు సంబంధించిన సమాచారం బయటకు వస్తుంది అనేది పర్యాటకులకి అర్థమయ్యే విధంగా ఒక ఫ్లెక్స్ రూపంలో పురావస్తు శాఖ ఏర్పాటు చేసింది మొత్తం ఈ కోటకు సంబంధించి ఎంత విస్తీర్ణం ఉంది ఇవన్నీ కూడా మొత్తం ఈ మ్యూజియంలో పూర్తిగా ఏర్పాటు చేశారు కొండపల్లి పోర్టుకు సంబంధించి మొత్తం కోట ఏ విస్తీర్ణంలో ఉంది ఏ బ్లాక్లో ఏముంది అనేది కూడా ఒక అందరికీ అర్థమయ్యే విధంగా ఒక డయాగ్రామ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఒక మ్యాప్ని ఏర్పాటు చేశారు మొత్తం ఏ ఏ కేటగిరీలో ఏమేమి ఉన్నాయి అనేది కూడా పూర్తిగా వాళ్ళు ఏర్పాటు చేశారు ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్ కొండపల్లి కోటకు సంబంధించి ఈ కోట ఒక ప్రాముఖ్యతను వివరిస్తూ కోటకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కొండపల్లి కోట స్థానికంగా కొండపల్లి కిల్లాగా ప్రసిద్ధి చెందింది ఇది కృష్ణా జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉంది ఆంధ్రప్రదేశ్లోని రెండవ అతిపెద్ద పట్టణంగా ఉంది తూర్పు కనుమల్లో శత్రు దుర్భేజ్యమైన కొండపల్లి కోటపై ఈ కోట ఉంది ఈ కోట ప్రాచీన్యతను బట్టి చూస్తే దాదాపు పదవ శతాబ్దానికి చెందినగా తెలుస్తుందంటూ ఒక బోర్డుని ఏర్పాటు చేశారు తర్వాత పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి రాజులు ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు నాటి నుంచి దాదాపు పదిహేడవ శతాబ్దం వరకు ఒక ఘన కీర్తిని అయితే ఈ కోట అందుకుందని చెప్పొచ్చు మొత్తం కోటకు సంబంధించి మ్యూజియంలో అన్ని పర్యాటకులకు అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు ఈ ఒక డోర్ అంటే ఈ కోటని ఇటు హిందూ రాజులతో పాటు ముస్లిం రాజులు కూడా పరిపాలించారు అనే దానికి ఒక సాక్ష్యం మాత్రం మనకి కనిపిస్తూ ఉంది పూర్తిగా ఆ కోటకు సంబంధించిన ప్రధానమైన డోర్ని ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మ్యాప్స్ కూడా వచ్చిన పర్యాటకులకి పూర్తిగా అర్థమయ్యే విధంగా మ్యాప్ను కూడా ఏర్పాటు చేశారు కుతుబ్ షాబీ పాలన అంటే ఇటు హిందూ రాజులతో పాటు ముస్లిం రాజులు పరిపాలించిన కాలంలో పంతొమ్మిది వందల పదిహేను నుంచి పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు కుతుబ్ సాగిల పాలన నడిచింది ఈ కోటలు అని చెప్పి చెప్తున్నారు ఎక్కడి నుంచే మొత్తం ఈ కోటకు సంబంధించిన పరిపాలన అంతా కూడా చూసినట్టు మనకు తెలుస్తుంది ఇటువంటిది ఇది ఒక చోటే కాదు మొత్తం ఈ మ్యూజియంలో ప్రతి చోట పదవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు దాదాపు ఈ ఏడు శతాబ్దాల్లో ఉన్న ముఖ్యమైన సేకరించిన పురావస్తు తవ్వకాలు దొరికిన అన్నింటినీ కూడా కొండపల్లి కమ్మరాజుల పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు తేలికైన పొనిగి చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి బొమ్మలకు వినియోగించే తెల్ల పొనిగి చెట్టు ఈ కొండపల్లి కోట కొండ మీద విరివిగా లభిస్తాయి ఒకసారి తయారు చేసిన బొమ్మను మూసగా పోసి చేసి వీలులేదు ఒకసారి తయారు చేసిన దారిని ముద్రగుతుంది ప్రశ్నే లేదు మొదటిది ఎంత సమయం ఎంత కళా దృష్టి ఎంత ఏకాగ్రతతో చేశారో రెండవది అంతే సమయం దృష్టి ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం కొండపల్లి బొమ్మ చరిత్రకెక్కింది కొండపల్లి కోట చుట్టువెంపులు ఎక్కడ చూసినా మనకి ఇటువంటి చెట్లు దర్శనమిస్తాయి ప్రధానంగా కొండపల్లికి ఒక పేరు ఒక ప్రత్యేకత రావడానికి ప్రధానమైనది కొండపల్లి బొమ్మలు అయితే ఆ కొండపల్లి బొమ్మల్లో ఎక్కువగా తెల్ల పునిగి అనే ఒక చెట్టు కర్రను ఎక్కువ ఉపయోగిస్తారు ఈ కర్ర మొత్తం కూడా ఈ కొండపల్లి కోట చుట్టూనే దొరుకుతుంది మనం ఉన్న ఏదైతే కొండపల్లి ప్రా కోట ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ చెట్లే ఉన్నాయి కోటలో సహ సైతం ఈ చెట్లే నిండున్న ఒక ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి ఎండ పడటంతో ఈ చెట్లు మిలమలా మెరుస్తాయి వచ్చే పర్యాటకుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయని చెప్పొచ్చు కోట చుట్టూ ఎత్తైన గోడలు మనకు దర్శనమిస్తాయి పూర్తిగా గ్రానైట్ తో నిర్మితమై ఉంది దాదాపు చుట్టూ ప్రహరీ గోడ ఇరవై అడుగుల ఎత్తులో ఐదు అడుగుల వెడల్పుతో నిర్మాణం జరిగింది ఈ కోటలో దర్బార్ హాల్ జైలు వంటివి కనిపిస్తాయి కొండ పైభాగం నుండి చూస్తే కొండపల్లి గ్రామం స్పష్టంగా కనిపిస్తుంది బాహుబలి సినిమాలో మనం చూసాం శత్రు దుర్భేజ్యమైన మహిష్మతి సామ్రాజ్యాన్ని అని చెప్పి అంటే శత్రువులు ఎవరూ కూడా ఆ సామ్రాజ్యంలోకి చొరబడకుండా ఉండేందుకు పూర్తిగా నిర్మితమైన కట్టడంగా మనం చెప్పుకోవచ్చు కొండపల్లి కోట కూడా అట అటువంటి ఒక కట్టడంగానే ఈరోజు నిలిచింది మనం చూడవచ్చు పూర్తి రాతి కట్టడంతో ఈ కోట నిర్మాణం జరిగింది ఇటు చుట్టూ కొండల మధ్యలో ఈ కోట నిర్మాణం ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రహదారి ఉందో ఈ రహదారికి సంబంధించి ఇరువైపులా కూడా దాదాపు ఇరవై అడుగుల ఎత్తుతోటి ప్రహారీ గోడల్ని ఇక్కడ నిర్మించారు దాదాపు ఐదు అడుగుల వెడల్పుతోటి ఈ గోడల నిర్మాణం జరిగింది పూర్తిగా రాతి గోడలు ఇవి అంటే ఎవరైనా శత్రువులు వచ్చినా కానీ ఆ గోడలు ఎక్కడానికి అవకాశం లేకుండా ఈ నిర్మాణం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా ఎక్కడా కానీ సిమెంట్ కానీ ఇటువంటి వాడకుండా పూర్తి రాతి కట్టడా రాళ్లతోటే పూర్తి నిర్మాణం ఈ కోట అయితే జరిగింది చాలా సినిమాల్లో రాజుల రంగ ప్రవేశానికి సంబంధించి దర్బార్కు వచ్చేటప్పుడు మనం కొన్ని పదాలు వింటుంటాం రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర అని చెప్పి అటువంటి దర్బారే ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం కొండపల్లికి సంబంధించిన దర్బార్ ఇది ఇదే ప్రధాన ద్వారం ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు ఆ దర్బార్కి వేయించేసే ప్రధాన మార్గం ఇది చుట్టెంపులో కూడా ఆ మంత్రి మార్బలం ఇతర ప్రజానీకం అంతా కూడా ఇక్కడ కూర్చునేవారు ఇక్కడి నుంచే రాజు ఎప్పటికప్పుడు తీర్పులు చెప్పడం జరిగేది ఈ దర్బార్కు చుట్టెంపులు వివిధ మంత్రివర్గం తన సంబంధించిన వీళ్ళందరూ కూర్చోవడం ఈ ప్లేస్కి సంబంధించి మిగతా జనాలు ఉండేవారు ఇక్కడ ప్రధానంగా మధ్యలో పౌంటైన్ కూడా వాటర్ ఫౌంటైన్ కూడా ఇక్కడ ఉండేదని మనకి కనిపిస్తుంది ఇది ఒక రాజు కాదు దాదాపు పదమూడవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు పరిపాలించిన రాజులందరూ కూడా ఈ కోట్లో ఇదే వేదికగా చేసుకొని దర్బార్ని నిర్వహించారని చెప్పి మనకు తెలుస్తుంది మొత్తం ప్రస్తుతం కోట శిథిలావస్థలో ఉన్న పురావస్తు శాఖ దీన్ని బాధ్యతలను చూస్తుంది ఇక్కడ పర్యాటకుల తాగిడి కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది మనం హైదరాబాదులో ఉన్న కొండపల్లి హైదరాబాదులో గోల్కొండ కోటకు సంబంధించి అక్కడ చూసాం అటువంటి చారిత్రక ఆధారాలు ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా దొరుకుతున్నాయి దర్బార్కి సంబంధించి మనం చూడవచ్చు వివిధ వేదికలుగా ఈ దర్బారు నిర్మాణం అయితే జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతం నుంచే రాజు తీర్పులు చెప్పేవారని చెప్పి ఇక్కడ సిబ్బంది కూడా మనకి చెప్తున్నారు సాక్ష్య ఆధారాలు కూడా ఉన్నాయి ఈ దర్బారుగా దీన్ని ఉపయోగించారని చెప్పి వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు ఈ దర్బార్ని చూడడానికి కూడా నిరంతరం వచ్చే పర్యాటకులకి ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ఏ ప్రాంతంలో ఏమేం జరిగి అనేది కూడా వివరించే ఏర్పాటు అయితే ఇక్కడ చేశారు సామ్రాజ్యంలో నేరాలు చేసిన వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షలు అమలయ్యేవి ఇటు సంబంధించి ఈ కోటలోనే ఒక జైలుని కూడా ఏర్పాటు చేశారు ఆ జైలుకి సంబంధించి ఈ కోటలో ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నాయి ఈ కోటలో వచ్చే పర్యాటకులకు అర్థమయ్యే విధంగా ఇటు బోర్డుని కూడా ఏర్పాటు చేశారు ఈ కోటలో తిరిగి మొత్తం చూసే వాళ్ళకి ఏ ప్రదేశంలో ఏమున్నాయి అనే దానిలో భాగంగానే ఇక్కడ జైలు సంబంధించిన ఒక బోర్డుని ఏర్పాటు చేశారు దానికి దారిని కూడా ఏర్పాటు చేశారు మనం కూడా వెళ్ళి చూద్దాం అక్కడ జైలు ఎలా ఉంది ఆ పరిస్థితి ఎలా ఉన్నదని కూడా జైలు మెయిన్ గేట్ ఇది పూర్తిగా ఇనుముతో తయారు చేసిన గేటు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి నాటి పరిస్థితులు అనేది చూడవచ్చు మొత్తం కూడా ఒకే కాంపౌండ్లోనే మొత్తం అందరూ ఉన్నట్టు మనకి తెలుస్తుంది పూర్తిగా పై నుంచి హోల్స్ ఉన్నాయి చుట్టుపక్కల కూడా కిటికీలు మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేశారు పూర్తిగా చీకటమయంగా ఉండేది ఏదైతే హోల్స్ ఉన్నాయో హోల్స్ నుంచి వస్తూనే వచ్చినట్టు లేకపోతే ఇప్పుడే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే పూర్తిగా కొండ మీద చాలా చెట్లు ధ్వంసమైన టైంలో ఈ విధంగా ఉంటే నాడు ఏ ప ఏ విధంగా ఉన్నదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అసలు లోపల ఖైదీ బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండానే పూర్తిగా ఉంది పూర్తిగా రాతితోటి ఈ జైలు నిర్మాణం అయితే జరిగింది మొత్తం దాదాపు పది పన్నెండు పిల్లర్స్ వరకు ఇక్కడ పూర్తిగా నిర్మించారు ఒక స్లాబ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ స్లాబ్ కూడా ఇప్పుడున్న కాంక్రీటు ప్రపంచంలో పూర్తిగా కాంక్రీట్కి సంబంధించి కాంక్రీటు ఇనుముతో స్లాబ్లైతే అయితే మనం చూసాం కానీ ఇక్కడ పూర్తిగా రాయితోటే పూర్తి స్లాబ్ నిర్మాణం కూడా జరిగింది మనం చూడొచ్చు భీము ఈ స్లాబ్ నిర్మాణానికి సంబంధించిన ఒక భీమును కూడా చూడవచ్చు దాదాపు మూడు ఇంటూ మూడు సైజులో ఈ ఉంది దాదాపు మొత్తం యాకశిలా విగ్రహంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది పూర్తిగా నాపరాయితోటి ఈ నిర్మాణం అయితే జరిగింది ఈ జైల్లోంచి ఖైదీలు తప్పించుకోవడం అనేది అసలు సాధ్యమయ్యేదే కాదనేది మాత్రం మనం చెప్పవచ్చు ఇటువంటి జైలు ఇది మొదటి జైలు తర్వాత రెండు మూడు జైల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి వచ్చామండి కొండపల్లి కిల్లాకి ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చాలా బాగుంది అతి పురాతనమైనవి మొత్తం చూసాము మా ఫ్రెండ్స్ అందరూ బాగుందని చెప్తే ఇవాళ వీకెండ్ కదా అందరం కలిసి వచ్చాము చాలా బాగుంది ఇక్కడ ఎప్పటినుంచో ఉన్న శిథిలాలు కానీ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ ఘాట్ రోడ్డు ఇక్కడ దర్గా ఉంది ఎంట్రన్స్లో దర్గా కూడా చాలా బాగుంది ఇక్కడికి వచ్చాక చాలా చూసామండి ఫస్ట్ టైం రావడం మనం ఇక్కడ కొండపల్లి కిల్లాకి ఫ్రెండ్స్ అందరూ చెప్తే బాగుంటుందని వచ్చాము చాలా బాగుంది ఇక్కడ మా పేరు జిలానీ అండి మేము దాములూరు నుంచి వచ్చాము ఇక్కడ మేము పురాతన కాలం నుంచి మా తాతల కాలం నుంచి వస్తుంటాం దర్గా దగ్గరికి కొండపల్లి దర్గా దగ్గరికి కాలుష్య బాబా దగ్గరికి ఇది రోడ్డు అనుకూలంగా ఉంది ఇక్కడ పురాతన అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ మనకి బాగా జరుగుతుంది దర్గా దగ్గరికి వస్తే నమ్మకంతో వస్తే అంతా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ కిల్లాకు సంబంధించి ఏం చూసారు కిల్లాలో పురాతన కట్టడాలు ఇక్కడ ఉన్నాయి మ్యూజియం మొత్తం చాలా బాగుంది ఇంతకు ముందులాగంటే ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు చూస్తే మాత్రం అన్నింటికీ ఎంజాయ్మెంట్గా ఉంటుంది యూత్కి ఎన్నోసారి చాలా సార్లు వస్తాం మొదటిసారి కాదు మేము చాలా సార్లు కాలం నుంచి వస్తున్నాం మా తాతల దగ్గర నుంచి వస్తున్నారు ఇక్కడ నుంచి రాజ్ కుమార్ నేను చీరాల నుంచి వచ్చాను ఈ ఏరియా చాలా బాగుంది మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పటికీ మూడోసారి మేము రావటం మేము యనమల గురి నుంచి వచ్చామండి నా పేరు శివప్రసాద్ మా ఫ్యామిలీతో కలిపి ఒకసారి కొండపల్లి అంతా విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడని చాలా బాగుంది వచ్చేటప్పుడు ఘాట్ రోడ్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యూజియం కానీ అలాగే ఈ వాతావరణం అంతా కూడా చాలా అద్భుతంగా అనిపించింది అలాగే మా నైబర్స్కి రిలేటివ్స్కి అందరికి కూడా దీని గురించి చెప్దాం అనుకుని చూస్తూ ఉన్నాం అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాం డెవలప్ డెవలప్ డెవలప్మెంట్ అంటే చూసిన వాటిల్లో వచ్చే వే కానీ వేలో అంత డెవలప్మెంట్ ఏమి కనపడలేదు సైడ్ అడ్జస్ట్ ఏమి లేవు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రూట్స్ కొన్ని కొంత మట్టి రోడ్లుగా ఉన్నాయి కొంతలోకి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది హైదరాబాద్ హైదరాబాద్ కోట అంటే అది కొంచెం డెవలప్మెంట్ బాగా ఎక్కువగా ఉంది అక్కడ గవర్నమెంట్ కానీ కొన్ని డెవలప్మెంట్ బాగా చేశారు ఇక్కడ విజిటర్స్ కూడా కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే దీని గురించి ఎక్కువ పబ్లిసిటీ కూడా లేదు పబ్లిక్లో పబ్లిసిటీ నుండి ఫ్రీక్వెంట్గా వేచ వే కానీ దీని గురించి అనౌన్స్ చేస్తూ ఉంటే కానీ అందరూ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొంచెం బాగా డెవలప్ అవుతుంది ఇంకా గైడ్స్ ఉంటే బాగుంటుంది ఇంకా ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉన్నాయి చూసి తెలుసుకోవడమే తప్ప అక్కడ గైడ్స్ కూడా ఉంటారు మనకి కొండపల్లి అదే గోల్కొండలో అయితే గైడ్స్ కూడా ఉంటారు ఇక్కడ ఎవరు గైడ్స్ అయితే లేరు దీని గురించి ఎప్పుడు వచ్చింది దీన్ని చెప్తే ఇంకా చారిత్రక కట్టడంగా ఉన్న కొండపల్లి కోటను దర్శించడానికి రోజు అనేక మంది విచ్చేసేవారు కానీ నేడు పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది దానికి ప్రధాన కారణం సరైన సదుపాయాలు లేకపోవటం చారిత్రక కట్టడం చుట్టూ తిరిగి ఎవరికి వారు మాత్రమే చూడాలి లోపలికి ప్రవేశించిన సందర్శకులకు ఏ ప్రదేశం ఏమిటో తెలిపే బోర్డులు కూడా లేకపోవటం కనీసం గైడ్ కూడా అందుబాటులో లేకపోవడంతో కోట చరిత్రను తెలుసుకోవడం సాధ్యం కావడం లేదని పర్యాటకులు అంటున్నారు ఇటు కోటకు చేరుకోవాలంటే మెయిన్ రోడ్డు నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణించి రావాలని దారి మధ్యలో బూడిద చెరువు కారణంగా ఇబ్బంది ఎదురవుతుందని ఇదే రోడ్డును డంపింగ్ యార్డ్కి ఉపయోగించడంతో కొండపల్లి కోటకు వెళ్లే దారి బూడిద మరియు దుర్గంధభరితంగా మారిందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు తక్షణం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు గతం కంటే కూడా నేడు పరిస్థితులు చాలా మార్పు వచ్చిందని సందర్శకుల సంఖ్య కూడా క్రమేణా పెరుగుతుందని మ్యూజియం అధికారులు చెబుతున్నారు దారిలో ఉండే పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని వారు చెబుతున్నారు శత్రు దుర్భేజమైన కోట దాదాపు కోట చుట్టూ ఇరవై అడుగుల ఎత్తులో ఐదు అడుగుల వెడల్పుతో ఒక భారీ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారు కొండపల్లి కోటకు వచ్చిన పర్యాటకుల్ని మొత్తం కోట అందాలు ఆకర్షిస్తాయనే ఆశ్చర్యం లేదు ఇటు పర్యా పర్యాటక శాఖ కూడా అదేవిధంగా ఈ కోట అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది చారిత్రక ఆధారాలన్నింటినీ కూడా మ్యూజియం రోడ్ రూపంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అందిస్తుంది ఒక్కసారైనా సరే పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ కోట అందాలను చూడాలని చారిత్రక ఆధారాలను తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నారు పర్యాటక శాఖ అధికారులు మొత్తం ఈ కోటకు సంబంధించిన ఆధారాలన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే ఈరోజు సిపి న్యూస్ చేశాం మా కెమెరామెన్ ప్రతి దృశ్యాన్ని మీకు అందే విధంగా చూపించారు కెమెరామెన్ ప్రసాద్తో సురేంద్ర సిపి న్యూస్ విజయవాడ నుంచి